చదువు విన్నాం ఆరు శ్లోకంలో మనతో పాటు రానటువంటి బంధాల గురించి మనం జీవితం అంతా కూడా ఏ విధంగా వదిలేసుకుంటున్నామో. మనతో వచ్చే బంధాన్నేమో పట్టుకోవట్లేదు, మనతో రాని బంధాన్ని పట్టుకుంటున్నాం గట్టిగా. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో ప్రస్తావన చేస్తారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అందరూ కూడా చక్కగా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నారు, మీరు ఇంకా ఏమేం కొనుక్కున్నారు, ఇంకా ఏమేం దాచుకున్నారు, ఇంకా ఏం చెప్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు, మీరు ఈసారి ట్రిప్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. ట్రిప్కు తీసుకెళ్ళాలి, గురుగారిని చూడడానికి తీసుకెళ్ళొద్దు, పీఠం చూడడానికి తీసుకెళ్ళొద్దు, ట్రిప్కు తీసుకెళ్ళాలి మనం. ఈ ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఎంతకాలం మనలో ఊపిరి ఉన్నంతకాలం అనమాట. ఈ ప్రాణం ఎప్పుడైతే శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయిందో దాని కళేబరం అన్నారు. ఆ కళేబరాన్ని దాని దగ్గరికి వెళ్ళడానికి ఎవరిని చెప్పారు, భార్య పిల్లలు కూడా అక్కడికి వెళ్ళరు. ప్రాణం పోయిన వెంటనే కొంతసేపు ఆ అనుబంధానికి బాధపడే వాళ్ళు ఉంటారు. ఇక నెలల సంవత్సరాల తర్వాత హాస్పిటళ్లలో ఉండి నానా బాధలు పడ్డారనుకోండి, అమ్మయ్య ఈ జీవుడు విముక్తుడయ్యాడు అనుకుంటారు. అర్థమైందా? అందుకని పూర్వం రోజుల్లో లాగా ఇప్పుడు పడిపడి ఏడ్చేయడాలు ఎక్కడా లేవు, బాధపడుతున్నారు, బాధ లేదని నేను అంటలేదు. కానీ ఇది వెళ్ళిపోవడం హాయి, ఈ శరీరం ఇందులోంచి ఈ జీవుడు ఈ శరీరాన్ని బాధ పెట్టి ఉండే కన్నా దాటిపోవడం నయం, దాటిపోయేటప్పుడు ఆరోగ్యంగా దాటిపోవడం మరీ మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆ భార్య పిల్లలు మనతో పాటు పనిచేసే వాళ్ళు, మన ఇంట్లో సేవకులు, మనం పెడితే తిన్నవాళ్ళు, వాళ్ళు కూడా దగ్గరికి రారు. ఎప్పుడు కార్యక్రమం అని అడుగుతారు. భార్య ఏం చేస్తుంది, కొడుకును పిలుస్తుంది, సూర్యాస్తమయం అయిపోతుంది నాయన, కానిచ్చేసేయి, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి ఇన్నాటి బట్టి నువ్వు ఎవరైతే అనుకుని నా భార్య అందమైనది, నా భార్య తెలివైనది, నా భార్య యోగ్యురాలు, ఎంతో మందికి వంట చేసి పెడుతుంది, ఎంతో నైపుణ్యంగా అన్ని పనులు చేయగలదు, అలాగే నా భర్త, భార్య అంటే భార్య కాదు భర్త అయినా సరే, నా భర్త తెలివైన వాడు, నేను ఇదే అది అని చాలా గొప్పలన్నీ చెప్పుకున్నటువంటి జీవితం అంతా కలిపి ఎన్నో సంవత్సరాల కలయిక ఉన్నటువంటి ఆ జీవితం అంతా కూడా ఒక్క క్షణం శరీరం నుంచి ప్రాణం పోయిన వెంటనే తీసుకు వెళ్ళిపోండి కళేబరాన్ని అని చెప్పేస్తారు. అంతేగాని నాకు చాలా ఇష్టంగా దాన్ని తీసుకొచ్చి పెట్టారు. అది కాకుండా శరీరంలో ఉన్నటువంటి అస్థికలు ఏవైతే ఉంటాయో అవి కాశీలోనో ఇంకో చోట కలపాలని ఆ ప్రాంతాల వారీగా వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. వాటిని కూడా ఇంటికి తీసుకురారు, అవి కూడా శ్మశానంలో ఒక బాక్స్ లో పెట్టి పక్కకు పెడతారు మనకు వీలైన రోజున వెళ్ళడానికి. మరి దేనికి పెంచుకుంటున్నావు, దీని మీద ఇంత మమకారం, అంటే వదిలేమని అర్థమా? వదిలేసి ఇలా పెళ్లి కాగానే అమ్మయ్య నాకు పెళ్లి అయిపోయింది, ఒకళ్ళు ఇద్దరు పుట్టారు, ఇంకా నేను వెళ్ళిపోతున్నా, నాకు ఏ బాధ్యత లేదని అడవుల్లోకి వెళ్ళిపోమని మన అర్థమా? కాదు, వెళ్ళిపోమనమని చెప్పట్లేదు శంకరాచార్య వారు. ఇది వెళతారు కనుక దీనిని ఎక్కువ ప్రేమించకండి, దీనిని ఎందు బాధ్యత మాత్రమే తీసుకోండి, ఇది మీ విధి అనుకోండి. నేను ఈ శరీరాన్ని ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకోవాలి, కాపాడుకోవాలంటే దీనికి ఒక ఆహారాన్ని పెట్టాలి, దీనికి ఒక విశ్రాంతి కావాలి, ఈ మనస్సు కాస్త ఊరట ఉండాలి. ఎప్పుడు ఆలోచనలో ఉండడం వలన అది పని చెయ్యలేదు, మనకి బీపీలు షుగర్లు దాని వల్లనే వస్తూ ఉంటాయి. అందుకు దానికి ఒక ఊరట ఇవ్వండి. ఆ ఊరట దేని వల్ల ఇస్తున్నారు మీరు? ప్రాపంచిక విషయాలు తీసుకెళ్లి ఆ మనసులో పెడుతుంటే ఊరట రాదు, భగవత్ సంబంధమైన విషయాలు చెప్పినట్లయితే ఊరట కలుగుతుంది. భగవత్ సంబంధమైన విషయాలు మనసుకు చెప్పం, మనం ఊరికే నోటికి చెప్తాం. మనోవాక్కాయ కర్మలలో
వాక్కు మట్టుకే భగవత్ సంబంధమైన విషయం ఉంటుంది, మనస్సుకు వెళ్ళి లౌకిక విషయాలను చేరదీస్తాం. ఎప్పుడైతే లౌకిక విషయాలను తీసుకెళ్లి మనసుకు చేరవేశావో ఆ మనస్సు ఏమైపోతుంది, ఎప్పుడు దానికి ఉండేటటువంటి సున్నితత్వం పోతుంది, దానికి ఉండేటటువంటి పటుత్వం పోతుంది, దానికి ఉండేటటువంటి శక్తిహీనం అయిపోతుంది. అవి వెళ్ళి ఏం చేస్తాయి, నీ చక్రాల మీద పనిచేస్తాయి. నీ షడ్చక్రాల మీద పనిచేసేటప్పటికి ఏది ఆ పరిస్థితుల్లో నీకు అనుకూలంగా లేదో, ఏది వీక్ గా ఉందో దాని మీద ఆ ప్రెషర్ పడుతుంది. తెలిసిన పడి ఏమవుతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. ఈ శరీరాన్ని నిలబెట్టుకోలేవు అన్నమాట నువ్వు, ఈ శరీరాన్ని నిలబెట్టుకోలేవు. ఈ శరీరాన్ని నిలబెట్టుకోలేకపోయేటప్పటికి ఏమవుతుంది, ఇది వ్యాధిగ్రస్తమైనటువంటి ఈ శరీరం కాస్త మందులు తీసుకుంటే గాని పనిచేయదు. ఎప్పుడైతే నువ్వు దీనికి మందులు అలవాటు చేసేసావో ఇహ ఇక నీ ఆధీనంలో అది ఉండదు. అది ఒకదాని తర్వాత ఒకటి, ఓ దాని తర్వాత ఒకటి, ఓ దాని, ఇవంతా కూడా మనం చేసుకునేటటువంటిది. ఇది ఎవరు చేసింది కాదు, ఇది మనం చేసుకునేటటువంటి క్రియ అన్నమాట. ఈ క్రియకి, ఈ శరీర పోషణకి నువ్వు ఏం కావాలో, దీనికి ఏమి అందించాలో, మనసుకు ఏమి అందించాలో, శరీరం వేరు మనసు వేరుగా చూడకుండా నువ్వు పని చేసుకుంటున్నావు కనుక ఈ రకమైనటువంటి బాధల్ని నువ్వు పడుతున్నావు. ఈ రకమైన బాధల్ని పడేటప్పుడు నీకు జరామృత్యు హరణీయం అన్నారు. మృత్యువు తెలియదు, తీసుకువెళ్ళిపోతుంది, అయిపోయాక మూటగట్టి తీసుకువెళ్ళిపోతారు అంతే. వార్ధక్యం అనేది భయంకరమైనది, భయంకరమైనది అన్నమాట. ఎందుకంటే ఎంతో ఉద్యోగం చేస్తాడు, ఎంతో పదవి ఉంటుంది, ఎన్నో లక్షల కోట్లు గడిస్తాడు, ఎంతో వ్యాపారం చేస్తాడు, ఎంత పెద్ద పదవో ఉంటుంది, ఎంతో మంది దగ్గర గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర పనిచేస్తాడు, ఎంతో గొప్పవాడిగా తనే పనిచేస్తాడు. కానీ వార్ధక్యం వచ్చేటప్పటికి ఇహ నువ్వు పనికి రావు, నీ శరీరంలో అవయవాలు ఏవి పనికి సహకరించట్లేదు, నీ శరీరానికి కావలసినటువంటి ఇతరత్ర విషయాలన్నీ కూడా వేరే ఎవరో ఒకరు ప్రొవైడ్ చేస్తే గానీ అవి నువ్వు తీసుకోలేకపోతున్నావు. ఆ పరిస్థితి నీ శరీరానికి వచ్చిన రోజున నీకు మనిషిని పెట్టి పని చేయించేవాడు మాత్రమే విసుక్కుంటూనో కసుక్కుంటూనో ప్రేమతోటో డబ్బులు తీసుకుంటున్నానన్న భ్రాంతితోటో చేస్తాయి. మిగతా వాళ్ళు ఎవరు తిన్నావా ఉన్నావా అని కూడా అడగరు, రారు. ఎంతో బిజీగా నాకు ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు, రేపు ఫోన్ చేస్తాను, ఎల్లుండి కలవండి, ఇవాళ కుదరదు, అసలు ఈ నెలలోనే కుదరదు, నాకు 1 ఇయర్ వరకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి, నేను అసలు మాట్లాడడానికి కూడా అవ్వదు. అంత బిజీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నీ శరీర సహకారం లేకుండా వార్ధక్యంతో మంచంలో ఉన్నప్పుడు ఎవ్వరు రారు, మాట్లాడరు. నువ్వు ఏదైతే భగవంతుడు ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్ముతావో వాడితో మాట్లాడుకోవాడు సమాధానం చెప్తాడు, ఎప్పటిదాకా నువ్వు ఇక్కడ ఉండాలో చెప్తాడు, ఎప్పుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడో చెప్తాడు, ఇన్నాళ్ళు నువ్వు వాడితోటి కలిసి ఉండి సుఖపడింది చెప్తాడు, కష్టపడింది చెప్తాడు, నీ కర్మలు ఏమిటో చెప్తాడు, నువ్వు ఏ కర్మలు చేసుకోవడం వల్ల ఇలా ఉన్నావో చెప్తాడు, అన్ని సమస్తము చెప్తాడు. చెప్పిన వాళ్ళు ఉన్నారు అలాగే, అర్థమైందా? అందుకని ఈశ్వరుడితోటి అనుసంధానం చేసుకోవడం అనేది 60 ఏళ్ళ తర్వాత రిటైర్ అయ్యాక అప్పుడు కుదరదమ్మా, అప్పుడు అలవాటు కాదు. ఎందుకంటే అప్పటిదాకా మనకి 60 సంవత్సరాల వరకు వేరే వ్యాపకాల్లో మన మనస్సు అటాచ్ అయిపోయి ఉంటుంది, దానికి అంత తొందరగా పట్టుకోవడం చేత కాదు. అప్పుడు అప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఏమీ చేయలేవు. ఎందుకంటే వెళదాము అంటే కాళ్ళు నొప్పులు గుడికి, ఇంట్లో ఉండాము అంటే ధ్యానం కుదరడం లేదు, ఇంకా రిటైర్ అయిపోయి ఇంట్లోకి వచ్చినా అక్కడ ఆ ఫైల్లో కాగితం కనిపించట్లేదు, ఈ ఫైల్లో కాగితం కనిపించట్లేదు, ఒకసారి 2 సార్లు మీరు ఆఫీస్కి అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇది నేను ఎక్కడ పెట్టానా, ఏం చేశానా, ఎవరితో మాట్లాడాను, ఇంకా దాని గురించే స్మరణ. మరి ఎలాగ దీన్ని, ఎలాగ ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి, ఈ మనసుని ఏ విధంగా మనం పరమాత్ముడితోటి లింకప్ చేసుకుని ఉంచుకోవాలి, సాధన సాధన, ఈ సాధనతో మాత్రమే చేయగలుగుతాం. ఇంతకన్నా ఇంకొక మార్గం మనకి లేదు. ఈ ఇది ఏం చేస్తున్నాము మనం, ఈ విషయాన్ని గ్రహించుకోకపోవడం వలన ప్రతిది అబ్బబ్బబ్బ ఎంత కష్టం వచ్చిందో అనండి నాకు ఇప్పుడు. ఏమిటయ్యా కష్టం అంటే, ఇవాళ నీళ్లు రాలేదండి, అయ్యో గ్యాస్ అయిపోయిందండి, చూసుకోలేదు, బుక్ చేసుకోలేదు, ఇంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది, ఎంతో కష్టం వచ్చేసింది, వాళ్ళెవరో నా మాట వినలేదండి, మా ఇంట్లో వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఉన్నారండి, ఇంకొకటి ఏదో పిల్లవాడు మాట వింటలేదండి, ఇంతమంది నీ మాట వినలేదని వాపోతున్నావే. నీ మనస్సుకి ఎప్పుడు చెప్పి నువ్వు దాన్ని ఒక చోట ఏకాగ్రతతో కూర్చోబెడతావు, కూర్చోబెట్టి కథలకు ఇవాళ ఇక్కడ ఉండాలి నువ్వు, కాసేపు నీతోటి కొన్ని విషయాలు నేను మాట్లాడాలని కూర్చోబెట్టాడు, దాన్ని వింటుందేమో చూద్దాం. వినదు, ఎందుకు వింటలేదు, అది ఇంతకు అలవాటు లేదు,
దానికి అలాగ స్వైర విహారం చేయడం అలవాటైపోయింది. ఇక కాసేపటికి ఇక్కడికి వెళ్ళాలి, కాసేపు వాళ్ళతో మాట్లాడాలి, కాసేపు ఉన్నాక ఇది చూడాలి, ఇంకేదో కాసేపు ఫోన్లో చూసుకోవాల్సిన చాలా ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఏదో వర్క్ చేశారు ఆ వర్క్ మనం వెళ్ళి సహాయం చేయ, ఇలాగ నీకు ఏమవుతుందంటే బయట ఉండేటటువంటి దైనంత జీవితంలో మనకు ఎవరెవరితోటి అలవాట్లు ఉన్నాయి, ఎవరెవరితోటి మనకు స్నేహం ఉందో, ఎవరెవరితోటి బంధుత్వం ఉందో, వారి గురించి ఆలోచన ఈ మనసుకు అలవాటు చేసేసాం మనం. ఈ అలవాటు చేసేసినటువంటి ఈ ప్రక్రియను చూడండి, పొద్దుట 10 లోపల మనం పలహారం చేయకపోతే ఆకలిస్తుంది, మధ్యాహ్నం 2 లోపల భోజనం చేయకపోతే ఆకలిస్తుంది, రాత్రి మళ్ళీ పడుకునేటప్పుడు ఏదో చేయకపోతే ఆకలిస్తుంది, ఈ మధ్యలో టీయో కాఫీయో సమయానికి తీసుకోకపోతే తలనొప్పి వస్తుంది. ఇవన్నీ ఎలాగ అలవాటు అయ్యాయి? శరీరానికి అలవాటు అయ్యాయి ఇవి, ఆ సమయానికి అవి అయిపోవాలి. మరి మనస్సుకి ఎందుకు అలవాటు చేయలేదు నువ్వు? మనస్సుకు కూడా ఒక అలవాటు చేయాలి కదా, భగవన్నామ స్మరణ అనేటటువంటి అలవాటు మనస్సుకు చేయాలి. ఎప్పుడు చేసావు నువ్వు? చేయలేదు. చేయకుండా ఇవాళ వచ్చేటటువంటి కష్టాలన్నీ కూడా నువ్వు తెచ్చుకుని, నువ్వు పడి నేను బాధపడుతున్నాను, నాకు శరీరం సహకరించట్లేదు అని అనుకోవడానికి దాన్ని ఎవరిది తప్పు అంటారు? ఎవరిది తప్పు కాదు, నీది నువ్వే తప్పు చేసుకుంటున్నావు అని. ఇక్కడ ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ నువ్వు చేయడం వలన నీకు ముప్పతిప్పలు తప్పట్లేదు. ఏమిటవి? దేహం అనే అంటే ఏంటి? దహనమైపోయేదాన్ని దేహము అంటారు. దహనానికి యోగ్యమైనది ఏదైతే, దహించడానికి యోగ్యమైన దాన్ని దేహము అంటారు. శరీరం అంటే ఏంటి? శీర్యమానస్వం అంటే కృశించిపోయే తత్వం ఉన్నటువంటి దాన్ని శరీరము అన్నారు. ఇది కృశించిపోతుంది. పుట్టినప్పుడు చక్కగా చూడండి, ప్రతి ఒక్క పుట్టినటువంటి చంటి పిల్లవాడిని పిల్లని కూడా ఎంతో కొత్తగా చూస్తూ ఉంటాం ఈ సృష్టిలో మనం. వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే చాలా సంతోషపడిపోతూ ఉంటాం, వాళ్ళు నవ్వితే చాలా సంతోషపడిపోతూ ఉంటాం, వాళ్ళు ఏడిస్తే చాలా కంగారు పడిపోతూ ఉంటాం. ఇలాంటి ఏడుపులు అనేకం చూసాం, ఇలాంటి నవ్వులు అనేకం చూసాం, ఇలాంటి మాటలు అనేకం చూసాం, కానీ ప్రతి ఒక్కటి మళ్ళీ ప్రకృతిలో మనకి కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ శరీరం రాను 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 బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి కౌమారం, కౌమారం నుంచి వృద్ధాప్యానికి ఇలా వస్తూనే ఉన్నాయి. ఈ వచ్చినటువంటి స్థితుల్లో దీంట్లో ఉండేటటువంటి మార్పుల్ని నువ్వు గుర్తించావా? తెల్లారు లేస్తే నా పుట్టినరోజు వస్తుంది, ఈ పుట్టినరోజుకి ఇలా చేసుకున్నాను, మళ్ళీ పుట్టినరోజుకి ఏం చేయాలని ఆలోచిస్తున్నావే? మళ్ళీ పుట్టినరోజుకి దగ్గరైపోతున్నాం, చేరువకైపోతున్నాం చావుకి, ఈ విషయం టైం దగ్గర పడిపోతుందన్న ఆలోచన ఎందుకు ఉండడం లేదు? సర్దుకుని రెడీ అవ్వాలి కదా. అవ్వడం లేదే మనం, ఇంకా ప్రాణం పోయే వరకు తాపత్రయం అనేది తగ్గడం లేదు కదా. అయితే ఇక్కడ కళేబరం అనేసారు. ఎప్పుడైతే నీకు శరీరం నుంచి ఇది వెళ్ళిపోయిందో, శివం కాస్త శవం అయిపోతుంది. అప్పటిదాకా శివం చక్క విభూతి రేఖలు పెడుతున్నారు, స్నానం చేస్తున్నారు, కర్పూర తైలాలు రాస్తున్నారు, ఎన్నో చేస్తున్నాం. అందులోంచి ఎప్పుడైతే జీవుడు వెళ్ళిపోయాడో అప్పుడు దాన్ని శవం అంటున్నారు. ఈ కళేబరం ఏమిటయ్యా? ఈ కళేబరం అంటే ఇది వ్యాధులకి పుట్టిన ఇల్లు, వ్యాధిగ్రస్తం అంటే రోగాలకి పుట్టిన ఇల్లు కనుక దీన్ని కళేబరం అన్నారు. ఒక చోటకి తీసుకెళ్లి ఒక మేకను ఒక కోడితో చంపేసి చచ్చిపోయిందని అమ్మేశారనుకోండి, కొనుక్కుంటారు ఎవరైనాను? ఏదో ఒక కళేబరాన్ని అమ్మండి తీసుకెళ్లి కొంటారేమో ఎవరన్నాను? అటువంటి ఒక జంతువుకి ఉన్న విలువ కూడా నీ శరీరానికి లేదే. అటువంటి ఈ శరీరాన్ని ఎంత ప్రేమిస్తున్నావు, ఇది ఎంత శాశ్వతం అని అనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి నీ భార్య పిల్లలు కూడా ఏమంటారు అంటే, ఈ శరీరాన్ని తీసుకెళ్ళిపోమంటుంది, ఆవిడ దహనం చేసేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంట్లోంచి బయటికి కూడా రారు, గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోతుంది ఆవిడ. కొన్ని ప్రాంతాల్లో శ్మశానం వరకు వెళ్తుంది. ఎవరైనా ఈ ప్రాణాన్ని ప్రాణాన్ని వాళ్ళ ప్రాణాన్ని ఇస్తే నా ప్రాణాన్ని తీయకుండా ఉంటావా అని భగవంతుడిని అడిగారనుకోండి, ఎవరు ప్రాణమైనా ఇవ్వడానికి ముందుకొస్తారా? ఏదో నారాయణ భట్టతిరి గారు మహాత్ముడు కనుక గురువు గారు రోగాన్ని తీసుకున్నారు, అలా ఎంతమంది చేయగలుగుతారు చెప్పండి? ఈయనకి ఎవరన్నా ప్రాణం ఇస్తే ఇంకో ప్రాణం నేను తీస్తానంటే ఎవరన్నా ముందుకొస్తారమ్మా? ఎవరు రారు. మరి అటువంటిది ఎందుకు వీళ్ళందరినీ నువ్వు ప్రేమిస్తున్నావు? నేను నీకు మోక్షాన్ని ఇస్తానని చెప్తున్నానే, నా దగ్గరికి తీసుకెళ్తానని చెప్తున్నానే, శాశ్వతంగా ఎప్పుడు ఒకటే ఆనందంలో ఉంటావని చెప్తున్నానే, నాకు చేరువుగా ఉంచుకుంటానని చెప్తున్నానే, అటువంటి నా మీద ఎందుకు నీకు ప్రేమ కలదు, నా మీద ఎందుకు విశ్వాసం కలదు అని ఈశ్వరుడు అడుగుతున్నాడు మనని. అప్పుడు సమాధానం ఏముంది మన దగ్గర? ఈ విధంగా ఈ శరీరం యొక్క ఉపకారం ఏమీ లేదు, ఉన్ననాళ్ళేను, దీంట్లో జీవుడు వెళ్ళిపోయాక దీన్ని తీసుకెళ్లి బయటపడేస్తారు. భార్యా పిల్లలు కూడా, అప్పటిదాకా ఉన్నటువంటి భార్యా పిల్లలు కూడా నీ శరీరాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడరు. నీ శరీరంలో వాళ్ళకి కావలసినటువంటి అవాయువు ఏదైతే ఉందో జీవుడు అది వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయాక దీన్ని తీసుకెళ్లి దహనం చేసేస్తారు. అందుకని ఇటువంటి శరీరాన్ని, ఇటువంటి బంధువులని, ఇటువంటి భార్యా పిల్లల్ని, ఇటువంటి భర్త పిల్లల్ని
నీకు గృహస్థాశ్రమంలో ఉన్నావు గనక నీకు వాళ్ళ మీద ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ ఉంది గనక ఇది నిజం కాదు అని అనుకుంటూనే బతుకు గాని ఇదే శాశ్వతమని అనుకోకు అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. భజగోవిందం చాలా చాలా గొప్ప స్తోత్రం అమ్మ, అందరూ బాగా చెప్తున్నారు అంటున్నారు, కానీ ఇందులో ఉన్న విషయమే చెప్తున్నా, నేనేం కల్పించి చెప్పేది ఏమీ లేదు. అందరూ కూడా భజగోవిందం నేర్చుకోండి, ఇది నమ్మండి పూర్తిగా. ఇదేంటంటే మన జీవన చర్య గురించి ఇక్కడ మనకు చెప్తున్నారు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.